అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. రష్యా అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేయాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించారు. ఫిబ్రవరిలో ముగిసే అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం న్యూ స్టార్ట్ను మరో 5 ఏళ్లు పొడిగించేందుకు బైడెన్ పుతిన్ అంగీకారం తెలిపారు. అణువాయుధాల వాడకాన్ని తగ్గించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేసిన బైడెన్ ఆయనపై విషప్రయోగాన్ని కూడా సంభాషణలో ప్రస్తావించారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంతర్జాతీయ సమస్యలపై చర్చించారన్న అధికారులు ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారం దిశగా సంభాషణ సాగినట్లు తెలిపారు.